ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఇదిన దేవుని వాక్యము అపోస్తల కార్యముల గ్రంథము 4:12. మరి ఎవని వలనను రక్షణ కలుగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ప్రభునందు దేవుని స్నేహితులారా, ఈ దినాన నా యొక్క అంశము నో అదర్ నేమ్, అంటే మరి ఏ నామము వలన రక్షణ పొందలేము. చూడండి, లోకమందు దేవుడు తన విశ్వాసులము తన బిడ్డలమైనటువంటి మనకిచ్చిన ఒక గొప్ప భాగ్యము తలాంతి ఏంటి అని అంటే ఆయన యొక్క రక్షణ. నిజమే, ఈ లోకము అశాశ్వతమైనది. ఈ అశాశ్వతమైనటువంటి లోకమందు మానవుని జీవితానికి దినాన స్థిరత్వం లేదు, నెమ్మది లేదు. అలాంటి ఈ అశాశ్వతమైనటువంటి లోకమందు మనలను అనునిత్యము కూడా రక్షించి కాచి కాపాడడానికి దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేటువంటి వాగ్దానము మనకి ఎంత ఆదరణ, ఒకసారి ఆలోచన చేయండి. దీనిని వర్ణిస్తూ దైవజనులు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైనటువంటి ఆత్మీయ తండ్రి ఫాదర్ దేవదాసయ్య గారు ఒక చక్కని కీర్తనలో ఈ రీతిగా వ్రాస్తూ అంటారు, ఎట్టి వారినైనా ఏ స్థలమందైనా పట్టి రక్షించుటకు పాటలు పోడు తండ్రివి అని. నిజమే దేవుని స్నేహితులారా, దేవుడు మనలను ఎంతగా రక్షించడానికి ఆయన సమర్థుడని ఆలోచన చేసిన వారమైతే ఎటువంటి స్థలమందు నీ ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో నీ ఉన్నా కూడా ఆయన నిన్ను పట్టి రక్షించుటకు అనేక రీతులుగా ప్రయాసపడేవాడు ఉంటూ ఉన్నాడు. అందునిమిత్తమే సర్వ మానవాళి రక్షణార్థమై ఆయన శరీరధారిగా ఈ లోకానికి దిగివచ్చి శిలువ మ్రాన మీద తనను తాను సజీవ బలియాగముగా అర్పించుకొని తన ప్రాణమును విడిచిన వాడే ఉంటూ ఉన్నాడు దేవుని స్నేహితులారా. కాబట్టి ఈ అశాశ్వతమైనటువంటి లోకమందు స్థిరత్వం లేని మానవులమైనటువంటి మన జీవితాలకు దేవుని యొక్క రక్షణ అనునిత్యము కూడా తొడై ఉన్నది అనేటువంటి ఈ వాగ్దానపు ఆదరణను మనం పొందుకున్న వారమై ఈ లోకమందు అనునిత్యము దేవుని నామాన్ని స్తుతించి మహిమపరచడం ద్వారా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదమును సంపాదించుకొని ఈ లోకమందు వర్ధిల్లగలిగే గొప్ప భాగ్యము, ధన్యత, దీవెన ప్రభు ఇట్టి వాక్య ధ్యానం వలన మీకును నాకును మన ఎల్లరికను కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్నును దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.